జనజాగృతి. చెప్పండి. What happened? Why are you looking so dull? మంచి ఛాలెంజింగ్ కేస్ అనుకున్నా డాడీ, బట్ ఎవరు కోఆపరేట్ చేయట్లేదు. చిన్న పిక్ ఆపోజిట్ గా ఎవరు ఒక్క మాట కూడా చెప్పదారించట్లేదు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. లీగల్ గా ఒక ఇన్ఫర్మేషన్ కూడా దొరకట్లేదు, బట్ ఇల్లీగల్ గా అభిరామ్ కి మాత్రం దొరుకుతుంది. నువ్వు కేస్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనుకున్నావో అక్కడి నుంచి స్టార్ట్ చేసావా? లుక్ సత్య, ప్రొఫెషనల్ లైఫ్ లో ఎప్పుడు పర్సనల్ ఎమోషన్స్ అటు రాకూడదు. కేవలం రామ్ ఉన్నాడని ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అక్కడి నుంచి కాకుండా మరెక్కడ మొదలు పెట్టు. ఇట్స్ నాట్ ఫేర్. ఇప్పటికైనా రామును కలు. అట్లీస్ట్ నౌ స్టార్ట్ ఇన్వెస్టిగేషన్ ఫ్రమ్ దేర్. సక్సెస్ విల్ బి యువర్స్. తప్పక సాధిస్తావు. నువ్వు వెళ్ళు భయ్యా, ఈ పనులన్నీ ఎప్పుడు ఉండేవే, నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళి వదినతో మాట్లాడరా. మొన్న చూడగానే వెళ్ళిపోయావు, మళ్ళీ ఇప్పుడు సడన్ గా? Yes, I was actually shocked. మూడేళ్ల క్రితం నన్ను వదిలేసి వెళ్ళిన రామ్ ఇప్పుడు అభిరామ్ గా ప్రత్యక్షమైతే షాక్ తో వెళ్ళిపోయా. నిన్ను వదిలి వెళ్ళాలని నేను ఎప్పుడు అనుకోలే సత్య, నన్ను నేను వెతుక్కుంటూ మాత్రమే వెళ్ళాను. మరి రాములు అభిరామ్ గా ఎలా మారాడు? జనజాగృతి పేరుతో నువ్వు చేస్తున్నదేంటి? లీగల్ గా కాకుండా ఇల్లీగల్ గా సిస్టమ్ ని మేనేజ్ చేస్తావా? ఆ రోజు వాళ్ళు రికార్డ్స్ మార్చి ఊర్ని రామ్ ని మాయం చేస్తే అభిరామ్ గా మారి రికార్డ్స్ ని సెర్చ్ చేసి కోర్టు ద్వారా ఊర్ని తిరిగి తెచ్చుకుంటారు. అసలు ఏం జరిగింది? ఇన్నాళ్ళు ఏమైపోయావు? ఎక్కడున్నావు? ఎంఆర్ఓ రికార్డ్స్ మార్చి పెద్ద బిగ్ ఫేవర్ చేస్తే అటెండర్ శంకరం ద్వారా అసలైన రికార్డ్స్ ని కోర్టుకు సబ్మిట్ చేశాను. ఈ ప్రాసెస్ లో నాకు అర్థమైంది ఏంటంటే సత్య, చెడుకి సపోర్ట్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నా మంచికి సపోర్ట్ చేసేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళందరితో కలిసి జనజాగృతి సంస్థను స్థాపించాను. దీని ద్వారా న్యాయాన్ని పొందుతున్నాను. సింపుల్ గా చెప్పాలంటే, సిస్టమ్ నుంచి బయటికి వెళ్లిన వారిని మళ్లీ సిస్టంలోకి తీసుకురావాలంటే సిస్టమ్ బయటికి వెళ్ళక తప్పదు. అప్పుడే అందరినీ కోర్టు పరిధిలోకి తీసుకురాగలం, శిక్ష వేయించగలం. అంటే కోర్టుని రాజ్యాంగాన్ని నమ్ముతావా? ఖచ్చితంగా నమ్ముతాను. అంబేద్కర్ రాజ్యాంగంలో లోపం లేదు, దాన్ని అమలు చేసే పద్ధతిలో లోపం ఉంది, దాన్ని సరిచేయాలి. మరి నువ్వు చిన్నబ్బికి వ్యతిరేకంగా సేకరించిన సాక్ష్యాధారాలు? సత్య, అవన్నీ ప్రభుత్వానికి ఇవ్వడం కోసమే సేకరించాను. రామ్, ఐఎమ్ సారీ రా, నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. హే, నాట్ అట్ ఆల్ సత్య, ఐ కెన్ అండర్స్టాండ్. మనం రెగ్యులర్ గా కలిసే కాఫీ షాప్ లో కలుద్దాం. హలో. హలో సార్. హాయ్. హాయ్ మేడం. హలో. ఏంటి సార్ చాలా రోజుల తర్వాత? అవును, మళ్ళీ 3 ఇయర్స్ తర్వాత. ఇందుకే ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. ఏందేమంటాడు సార్? యాజ్ యూజువల్, మేడంకి ఒక ఇటాలియన్ లాటే, నాకు అల్లం టీ. ఓకే సార్. పర్లేదే, ఇంకా గుర్తు పెట్టుకున్నావు? అసలు మర్చిపోతేనే కదా. ఇండియా నుంచి డబ్బు హవాలా ద్వారా మారిషస్కి వెళ్తుంది. అక్కడ రకరకాల పేర్లతో ఉన్న సూట్ కేస్ కంపెనీస్ ద్వారా మళ్ళీ అదే డబ్బు R&R లో ఇన్వెస్ట్ అవుతుంది. సూట్ కేస్ కంపెనీస్లో ఎక్కువ భాగం ఒకే అడ్రస్తో స్టార్ట్ అయ్యి, వాటి లిస్ట్ AXP Private Limited 6-3-67 ద్వారకా నగర్ అహ్మదాబాద్. అండ్ ఇక్కడ తన కంపెనీస్కి వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ అన్ని FDI ద్వారా వచ్చినట్టు నమ్మించి తనకు పెట్టుబడి పెట్టిన ఇండియన్ ఇండస్ట్రియలిస్ట్కి ఫేవర్ చేస్తాడు. లంచానికి మరో రూపమైన దీనిని ముద్దుగా క్విడ్ ప్రో కో అంటారు. అఫీషియల్గా ఎవరికి సాక్ష్యాలు దొరకకుండా చేయగలిగాము, కానీ వీటి ద్వారా CBIకి అందుతాయని అనుకోలేదు. ఇప్పుడు మొత్తం సీనే మారిపోయేలా ఉంది. అయితే సీన్ రివర్స్ చేద్దాం. సిటీ కాలేజీలో 2 విద్యార్థి సంఘాల మధ్య మొదలైన సాధారణ గొడవ కులాల గొడవగా మారింది. ఈ గొడవల వెనుక ప్రతిపక్ష నేత సూరిబాబు హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఈ ఘర్షణల్లో 10 మంది వరకు మరణించారు. దీంతో సిటీలోని కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. సిటీ అంతా రెడ్ అలర్ట్ ప్రకటించినట్టు సిటీ పోలీస్ కమిషనర్ దొరైస్వామి తెలియజేశారు. ఈ ఘర్షణలను నివారించాలని అసమర్థ ముఖ్యమంత్రి కేకే కుమార్ రాజీనామా చేయాలని మానవ హక్కుల సంఘాలు, శాంతి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. హలో,
చిన్నబి ఏ సబ్ ఆప్నే కియానా స్టేట్ లో మా పార్టీ రూలింగ్ లో ఉన్నప్పుడు ఈ గొడవలు క్రియేట్ చేసింది నువ్వే కదా అవును నేనే చేసా ఇంకా చేస్తా నా మీద సిబిఐ ఇంక్వైరీ చేస్తే మీరందరూ ఏం చేస్తున్నారు అందుకే ఇదంతా నా దారికి అడ్డం వస్తే బాబు ఆవేశపడకు నేను మాట్లాడతానుగా ఏలే సార్ అదే ఆ సిబిఐ విషయం కాస్త సార్ సార్ థ్యాంక్ యూ సార్ నమస్తే అచ్చే ఓకే సార్ అన్నీ సర్దుకున్నాయి ఓసారి మాట్లాడు మాట్లాడు ఓకే చిన్నబి గుడ్ లక్ థ్యాంక్ యూ అసలేం జరుగుతుంది ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం గొడవలు క్రియేట్ చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది నిద్రపోతుందా ఇంత చేతకాని ప్రభుత్వం అధికారంలో ఎందుకు ఈ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన పెట్టమని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా ఇంత పనికి మాలిన పార్టీలు మనకు అవసరమా అందుకే అతి త్వరలో నేనే పార్టీ పెడుతున్నా అధికారంలోకి వస్తా శాంతి భద్రతలను అదుపు చేయడంలో విఫలమైనందుకు సీఎం కేకే కుమార్ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధిస్తున్నారు గుడ్ మార్నింగ్ సార్ రామ్మా కూర్చో ఓ చాలా తెచ్చావే ఏం సాధిస్తావు వీటితో వాడిని ఎలాగ లోపల వేయలేం ఎందుకు పనికొస్తాయి చలిమంట వేసుకుందాం అదేంటి సార్ అంతేనమ్మా ఇదిగో నీ సస్పెన్షన్ లెటర్ నన్ను సస్పెండ్ చేయడం ఏంటి సార్ నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ కలవడానికి గవర్నమెంట్ కార్ తీసుకెళ్ళావు కదా వాట్ కంగారు పడకు సెంట్రల్ క్రిమినల్ ఒకటైన తర్వాత నువ్వు చేసేది ఏముండదు నేను చేసేది ఏముండదు అంటే ఇప్పుడు చిన్నబ్బి నేషనల్ పార్టీ ఓట్ అయ్యారు సిటీలో మంటెట్టారు స్టేట్ లో ప్రెసిడెంట్ రూలింగ్ పెట్టారు వాళ్ళిద్దరు ఒకటైతే మనం ప్రొసీడ్ అవడానికి ఏంటి సార్ ప్రాబ్లం మనవి కట్టుబానిస ఉద్యోగాలమ్మా ఏం చేయలేం నేను చేయగలను సార్ నా రాజీనామా ఐ డోంట్ వాంట్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ బ్లడీ పొలిటికల్ గేమ్ హార్ట్లీ వెల్కమ్ జీ చిన్న నేషనల్ పార్టీ ప్రెసిడెంట్ నిన్ను కలవటానికి ఢిల్లీ నుంచి వస్తున్నాడు ఏర్పాట్లు గట్టిగా చేయమామా చిన్నబి ఆప్ ఆప్కా హీరో హీరోయిన్ బహుత్ అచ్చా హై ఠీక్ హై మా పార్టీ స్టేట్ లో పవర్ లోకి రాదు మీరు ఇక్కడ గెలిచి మాకు సపోర్ట్ చేయండి హమ్ ఆప్కో ఏక్ తోహ్ఫా దే రహే హై మీ స్టేట్ కి ఐటీ క్యాపిటల్ అనౌన్స్ చేస్తాం 25,000 crores మీకు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోండి